45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీరెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఇసుక అన్నారు అంటే ఇక్కడ ఎక్కువగా దోపిడీ జరుగుతూ ఉండడం వల్ల ఆయన అలా ప్రవేశపెట్టారు కదా, అంటే ఆన్లైన్ లోనే బుకింగ్ చేయండి ఇలా చెప్పడం ఫ్రీగా నీకు మీరు చెప్పేది అంటే బయట అమ్ముకుంటా. తర్వాత భవిష్యత్ కార్యాలయం భవిష్యత్తు నాకు చెప్తున్నాను కదా, నాకైతే పాలిటిక్స్ నచ్చలే విని దాదాపు 3 ఇయర్స్ అవుతుంది. పొలిటికలీ రావడానికి ముందు మీరు ఇష్టంతోనే వచ్చారా, ఎవరైనా ప్రోద్బలంతోనే వచ్చారా? లేదండి, ఎవరు లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం చూస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో, సో నెక్స్ట్ అంటూ వస్తే ఏ గవర్నమెంట్ అయినా కూడా ఒకవేళ టీడీపీనే వచ్చింది అనుకుందాం, అప్పుడు మీరు ఏమైనా స్పెషల్గా నేను ఈ పని చేస్తే బాగుంటుంది అని ఏదైనా ఆలోచనలో ఉన్నారా? టీడీపీ వస్తే నేను ఒకసారి అనంతపురం నగరానికి మేయర్ రాజకీయాల్లో ఎట్లుండాలంటే కదా ఎవరన్నా ఏమన్నా పడాలా, ఎవరిదన్నా కానీ దోచుకునేదానికి కూడా రెడీగా ఉండాలా. మీరు చూసినటువంటి సిచ్యుయేషన్స్ చాలా ఉండుంటాయి కదా, అంటే అప్పుడు మీరు రన్నింగ్ పార్టీలో అవ్వచ్చు, ఇప్పుడు అపోజిషన్ లో కూడా అయ్యి ఉండొచ్చు. నేను ఒకటే మేడం ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఏ ఓటర్కైనా కూడా ఎవరికైనా కూడా ఏ లబ్ధిదారుడైనా కూడా ఫస్ట్ లబ్ధిదారుడు ఎవరికే కానీ నీవు లబ్ధి పొందేటప్పుడు నువ్వు లంచం ఇచ్చి నాకు ఏ భేదాభిప్రాయాలు లేవు ఎవరి దగ్గర కూడా, ఎవరినైనా కూడా కాలు పట్టుకుంటాను. యాక్చువల్లీ ఓటింగ్ సమయంలో అమౌంట్ ఇస్తూ ఉంటారు, ఒక ఫ్యామిలీకి 4 మెంబర్స్ ఉంటే 4x2 ఇలా ఇస్తూ ఉంటారు కదా, సో అలా ఇచ్చే ఓట్ని చేయాలని పీపుల్ ఎందుకు అనుకుంటున్నారు? అంటే మేము విన్ అవ్వమనే మెథడ్లో ఉంటారా, లేకపోతే మేము చేసే పని కరెక్ట్గా లేదని భావిస్తుంటారా కార్యకర్తలు? ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. కార్పొరేటర్గా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేశారు, సో ఇప్పుడు ఆ హాల్ని సచివాలయంగా యూజ్ చేస్తున్నారు, సో మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇంతకుముందే వాళ్ళు